భాగంగా నిన్నటి రోజు మా జరిగాం సబ్ ఇన్స్పెక్టర్ గారు పేరు శ్రీనివాస్, ఆయన స్టాటిక్ సర్వేస్ టీమ్ చెక్ పోస్ట్ మీ అందరికీ తెలుసు, అది పెంబర్తి దగ్గర కూడా ఒక చెక్ పోస్ట్ పనిచేస్తుంది గత 2 నెలలుగా. ఆ చెక్ పోస్ట్ దగ్గర నిన్నటి రోజు రాత్రి ఎస్ఐతో పాటు స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ ఈ వెహికల్ చెకింగ్ చేసే క్రమంలో ఎర్లీ మార్నింగ్ మనకు ఒక ఈ స్విఫ్ట్ డిజైర్ కార్ నంబర్ వచ్చేసి AP37CK4985 అనే స్విఫ్ట్ డిజైర్ కార్ చెక్ చేయడం జరిగింది. జరిగినప్పుడు అక్కడ వాళ్ళు కొంచెం సస్పీషియస్ గా సమాధానం చెప్పడం జరిగింది. దాంతో వాళ్ళని మనం ఎగ్జామిన్ చేసినప్పుడు ఇట్లా మేము ఈ కార్ లో చాలా హ్యూజ్ అమౌంట్ మేము తీసుకెళ్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. దాన్ని బట్టి అప్పుడే ఎస్ఐ గారు ఇద్దరు మీడియేటర్స్ ని పిలిపించి స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ ఫ్లైయింగ్ స్క్వాడ్ సమక్షంలో మరి అక్కడ మనకి అంత హ్యూజ్ అమౌంట్ ఉందని చెప్తున్నారు కాబట్టి ఆ రోడ్డుపై కష్టమవుతుందని చెప్పేసి మరి వాళ్ళని కొంచెం మా మీడియేటర్స్ పంచదారుల సమక్షంలో స్టేషన్ దగ్గర తీసుకొచ్చేసి వాళ్ళు చెప్పిన కన్ఫెషన్ ప్రకారంగా వాళ్లతో ఆ సీట్లను వెనుక మనకు రెస్ట్ అయిన సీట్లను మనం విప్పించి తర్వాత మనం హ్యాండ్ పెట్టుకుని రెస్ట్ బాక్స్ విప్పించిన తర్వాత అలా చూస్తే మనకి చాలా హ్యూజ్ క్యాష్ కనబడింది. దీన్ని మరి ఇంత పెద్ద హ్యూజ్ క్యాష్ ని కౌంట్ చేయడానికి ఆ మీడియేటర్ సమక్షంలో మెషిన్స్ కౌంటింగ్ మెషిన్స్ పెట్టి మరి మనం కౌంట్ చేయడం జరిగింది. అయితే ఈ డబ్బు మొత్తము 5,80,065,65,000 రూపాయలు ఈ వాళ్ళ దగ్గర ఈ వాళ్ళ కార్లో నుంచి తీసుకెళ్ళడం జరిగింది. అయితే ఈ డబ్బు గురించి మనం పూర్వపరాలకి వెళ్ళినప్పుడు ఎవరైతే మొదటి ముద్దాయి ఉన్నాడో కీర్తి కుమార్ జైన్, ఈయన హైదరాబాద్ గోషామహల్ ఏరియాలో ఉంటాడు. ఈయన ఈ హవాలా డబ్బులు షెల్ వేరియస్ షెల్ కంపెనీస్ ద్వారా హవాలా డబ్బుల్ని వివిధ పెద్ద పెద్ద సిటీస్ కి సప్లై చేస్తూ ఉంటాడు. సో ఈ క్రమంలో ఈ ఎలక్షన్ సందర్భంగా కొంతమంది ఈయనని కాంటాక్ట్ చేయడం జరిగింది.